చంద్రబాబుది బోగస్ రిపోర్ట్ అయితే వైఎస్ జగన్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని నాటి నేటి ప్రభుత్వాల మధ్యన ఉన్న తేడాను వివరించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, తన పాలనలో ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పథకాలు అమలైంది ఉదాహరణలతో సహా ప్రజల ముందు ఉంచారు. ఉద్యోగాల దగ్గర నుంచి అక్కా చెల్లెమ్మల సాధికారత వరకు ప్రతి రంగంలో నాడు నేడు ఏం జరిగింది సమగ్రంగా స్పష్టంగా తెలియజేశారు. బాబు ఏమీ చేయకపోయినా సరే ఆయన్ను డెవలప్మెంట్ కింగ్ అంటూ ఎల్లో మీడియా దొంగరాతలు రాస్తోందని, అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తోందని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నీతి నిజాయితీ నిబద్ధతతో మేనిఫెస్టోను అమలు చేసిన వైఎస్ జగన్ ఒకవైపు, అధికారం కోసం కోటలు దాటేలా హామీలిచ్చి మోసం చేయడానికి చూస్తున్న తోడేళ్లు మరోవైపు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడా వెనకంజ వేయకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేసిన ఘన చరిత్ర వైఎస్ జగన్దైతే. 650కి పైగా హామీలిచ్చి దాదాపు అన్ని ఎగ్గొట్టిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది. అధికారంలోకి రాగానే పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమల్లోకి తెచ్చిన విశిష్ట చరిత్ర వైఎస్ జగన్ది. ఎన్నికల ముందు ఇష్టానుసారంగా హామీలిచ్చి అధికారం దక్కిన తర్వాత బుట్టదాఖలు చేసిన మోసపూరిత చరిత్ర చంద్రబాబుది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సమరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. రోజుకు 3 ప్రాంతాల్లో 3 సభల్లో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటు వేయాలో తెలియజేస్తూ తన పాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధిని వివరిస్తున్నారు. ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో టంగుటూరు బహిరంగ సభలో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదని అన్నారు. రాబోయే ఎన్నికలు కీలకమని, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని, మళ్లీ మోసపోవటమే జరుగుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది, లకలక అంటూ మళ్లీ 5 ఏళ్లు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది, మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది, లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్లు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు కేవలం 32,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే తన హయాంలో 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని అన్నారు సీఎం జగన్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏపీలో గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే ఈ 58 నెలల కాలంలో ఏకంగా మరో 2.31 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయని సగర్వంగా చాటారు. జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పాడు అవుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముస్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా? ఎన్నిచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ, మీ అందరి సమక్షంలో. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు, మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. రైతులకు 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆ తర్వాత అమలు చేయలేదని, అలాంటి బాబు ఇప్పుడు మరలా అన్నదాతల్ని వంచడానికి సిద్ధమయ్యారని ఫైర్ అయ్యారు జగన్.
చంద్రబాబును డెవలప్మెంట్ కింగ్ అని జాకీలేసి లేపే ఎల్లో మీడియాకు కూడా చురకలంటించారు. వీళ్ళంతా ఏమంటారు, చంద్రబాబును ఏమంటారు, డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా. నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి చంద్రబాబు, మీ జగన్లా గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆ పనులు కూడా డెవలప్మెంటేనని అన్నారు జగన్. నాడు నేడు పేరు మీద బాగుపడుతున్న ప్రభుత్వ విద్యాలయాలు, గవర్నమెంట్ ఆసుపత్రులు, 17 నూతన మెడికల్ కాలేజీలు, 4 కొత్త సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ డెవలప్మెంటేనని వివరించారు. 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లో 4 కొత్త సీ పోర్టులు కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లో 10 ఫిషింగ్ హార్బర్లు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లో సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు. మీ జగన్లో వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇలా సాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం, చంద్రబాబు అసమర్థతను, ఆయన మద్దతుగా నిలుస్తోన్న ఎల్లో మీడియా బాగోతాలను చీల్చి చెండాడారు. బాబు రిపోర్టులన్నీ బోగసేనని తేల్చి చెప్పారు. అలాంటి బాబు మరలా ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అసత్యాల హరిశ్చంద్రులంతా కలిసి మరోమారో ప్రజలను మోసం చేద్దామని చూస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు కొత్త మేనిఫెస్టోకు విలువ విశ్వసనీయత లేదని, ఆయన జీవితమంతా వెన్నుపోట్లు, మోసాలు, అబద్దాలు, కుట్రలే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జగన్. 3 ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏమి మంచి చేశావో చెప్పవయ్యా స్వామి అని అడిగితే రివర్స్ లో తిట్ల దండకం అందుకుంటున్నాడని, అది ఆయన సత్తా అని అన్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 2 ఎండలు భగభగా మండుతున్నాయి, అయినా ఎవరూ భయపడలేదు, వెనకడుగు వేయలేదు. కడప లోక్సభ స్థానం పరిధిలోని మైదుకూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. కనుచూపు మేర జనం, జనమే జనం, మన జగనే కదూ, మొన్ననే చూశాం కదా అని అనుకోవడం లేదు. మొన్నొచ్చినా సరే, నిన్నొచ్చినా సరే, రోజూ చూసే జగనే అయినా సరే, ఎప్పుడు ఎక్కడ సభ పెట్టినా సరే జనప్రభంజనమే. అదే జగన్ అంటే. మాట మీద నిలబడే విశ్వసనీయ నాయకుని కోసం ప్రజల తపనకు, మద్దతుకు నిదర్శనమిది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 జరిగిన సంక్షేమాభివృద్ధి గురించి వివరించారు. ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని, విద్య, వైద్యం లాంటి కీలక రంగాల్లో సంక్షేమ పథకాలు అమలయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాల అమలు, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు, పిల్లల చదువులు, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు, చేయి పట్టుకొని నడిపించే వైద్యం, వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం,
ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క స్కీమ్ కూడా లేదేమి అని అడుగుతున్నందుకు చంద్రబాబుకు తీవ్రమైన కోపం వస్తోందన్నారు సీఎం వైఎస్ జగన్. ఈ ప్రశ్న అడిగినందుకు బాబుకే కాదు, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైళ్లతో పాటు దత్తపుత్రుడు వదినమ్మలకు పిచ్చి పిచ్చిగా కోపం వస్తోందని, అంతేకాదు చంద్రన్న కాంగ్రెస్ కు కూడా కోపం వస్తుందని చురకలంటించారు జగన్. జగన్ను ఎందుకు చంపకూడదు అని చంద్రబాబు ప్రజలను ప్రశ్నిస్తున్నారని, చేతగాని వాళ్లకు కోపం ఎక్కువ అని ఎద్దేవా చేశారు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా గాని ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది, బాగా కోపం వస్తా ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది, టీవీ ఫైవ్కు కోపం వస్తా ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది, వదినమ్మకు కోపం వస్తా ఉంది, ఇలా వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కు కూడా కోపం వస్తా ఉంది. మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు, ఆ లిస్టులు నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా. ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాతేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. చంద్రబాబు కూటమి కుట్రలను, తిట్ల దండకాలను, ఎల్లో మీడియా దుర్మార్గపు రాతలను ప్రజలకు వివరించిన సీఎం వైఎస్ జగన్, జరగబోయే ఎన్నికలు ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్యన జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి అందరితో కలిసి చర్చించి ఏది మంచో ఏది చెడో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. చివరిగా మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు. ప్రజల దీవెనలు, ఆశీర్వాదాలు అడుగడుగునా అండగా నిలిచాయని సవినయంగా అందరికీ నమస్కరిస్తూ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. ఈ జిల్లా నుంచే మీ బిడ్డ. ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తా ఉన్నాడు అని అంటే దానికి కారణం మీరిచ్చిన ఆప్యాయతలు, మీరు చూపిస్తా ఉన్న ప్రేమానురాగాలు, ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి, అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి. అదే దీవెనలు, అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ, నా పక్కన రఘురామరెడ్డి అని ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు, నాకు తండ్రి లాంటి వాడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా
చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు. అవినాష్ ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మరొకసారి మంటు టెండను సైతం మీ మాత్రం లెక్క చేయకుండా 2.5 కావస్తా ఉంది, అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల్లో ఎక్కడా తేడా లేకుండా ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు మోసాలకు, అబద్దాల హామీలకు అంతూ పొంతూ లేదని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్నదాతలకు పెట్టుబడి సాయం చేయాలని చంద్రబాబు ఏనాడు అనుకోలేదని, అలాంటి వాడు ఇప్పుడు జగన్ కన్నా ఎక్కువ చేస్తానని అంటున్నాడంటే ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలని రైతులకు సూచించారు వైఎస్ జగన్. రైతుల రుణమాఫీ హామీని, సున్నా వడ్డీని ఎగ్గొట్టిన ఘనుడు చంద్రబాబుని, అలాంటి బాబు ఇప్పుడు మరలా ప్రజలను వంచడానికి సిద్ధమయ్యారని, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మాట తప్పే నిజం చంద్రబాబుది అయితే, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంతగాకైనా పోరాటం చేసే వ్యక్తిత్వం వైఎస్ జగన్ది అని సగర్వంగా చాటారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం పీలేరు పరిధిలోని కలికిరి సభకు తరలి వచ్చిన జన తరంగాలవి. జగన్ ఎన్నికల ప్రచారం ప్రసంగం ఉందని తెలిసిన అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ చంద్రబాబు మాయ ఫెస్టోల మోసాలను చీల్చి చెండాడారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు రైతులకు, డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, మహిళలకు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని ఉదాహరణలతో సహా ప్రజలకు వివరించారు. గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఇలా 10,000 ఇచ్చాడు అని సందర్భంగా అడుగుతా ఉన్నా. గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తా ఉంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. మరి ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇలా 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 అంతటితో ఆగిపోలేదు. బిడ్డల్ని పెంచే అమ్మలకు గ్యాస్ సిలిండర్కు నెలకు 100 చొప్పున, ఏడాదికి 1,200, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 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 బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను, అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకుల్లో నుంచి ఇలా విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. మనం చూస్తున్న ఈ దృశ్యాలు మొన్నటి చంద్రబాబు పాలన కాలంలో పింఛన్దారులవి. వీళ్ళని కూడా నాటి జన్మభూమి సభ్యుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లబ్ధిదారులైన వారే. అలాంటి వీరు ఇలా రోజంతా పంచాయతీ ఆఫీసుల ముందు కూర్చుని బాబు ప్రభుత్వం ఇచ్చే అరాకొరా పింఛన్ కోసం ఎదురుచూసేవారు. ఇలాంటి ఈ దుస్థితిని తొలగించి అవ్వతాతల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వారికి ఇంటి దగ్గరే పింఛన్ అందించేలా ఏర్పాట్లు చేశారు సీఎం జగన్. ఇందుకోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థ పైన కూడా చంద్రబాబు అక్కసు వెళ్ళగక్కారని, అవ్వతాతలకు వాలంటీర్లకు మధ్యన బంధాన్ని తెగొట్టాడని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు జగన్. పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న కుట్రలను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను ఒక్కసారి ఆలోచన చేయమని అందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కదా. మరి ఏ రోజన్నా ఒక్కరోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధలను, ఆ అవ్వాతాతల కష్టాలను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. నేను
ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా ఆ అవ్వాతాతల పెన్షన్ వారి ఇంటికే పంపించాడా అని అడుగుతా ఉన్నాడు ఈ రోజు మీ బిడ్డ ఈ చంద్రబాబు నాయుడు. అవ్వాతాతలకు గత 56 నెలలుగా ఆ అవ్వాతాతలకు పెన్షన్ నేరుగా ఇంటి వద్దకే సూర్యోదయానికన్నా ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖు వచ్చేసరికి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ చెల్లెమ్మలు వాలంటీర్ తమ్ముళ్ళు చిక్కటి చిరునవ్వులతో వెళ్తా ఉన్నారు. అవ్వాతాతలకు గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు. ఇది జరిగింది కేవలం ఈ 56 నెలలు మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ బిడ్డకు ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి గత 2 నెలలుగా ఈ అవ్వాతాతలకు ఇంటి వద్దకి అందే పెన్షన్ను ఆపింది ఈ దుర్మార్గుడు కాదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు మీ అందరి సమక్షంలో. దుర్మార్గుడైన చంద్రబాబు తన మనుషులతో కేసులు వేయించి అందరినీ ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. మోసపూరిత హామీల చంద్రబాబు, విశ్వసనీయత ఏ కోసానా లేని నయవంచక బాబు ఇప్పుడు మరలా జగన్ కంటే ఎక్కువ ఇస్తానంటున్నాడని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన. బాబు హామీలను కూటమిలోని బీజేపీయే నమ్మడం లేదని, దానికి నిదర్శనం బాబు తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోనేనని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి, ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, ఇలా అన్ని అంశాలపై సమగ్రమైన దృక్పథంతో ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ ఏది మంచో ఏది చెడో స్పష్టంగా తెలియజేస్తూ వైఎస్ జగన్ ప్రసంగించారు. అధికారం కోసం చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పడుతున్న పాటను చీల్చి చండాడుతూనే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రత్యేకతను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.